నాకు నచ్చినప్పుడు పెళ్ళై దిక్కే లేదే పరిచయం. నువ్వేమో మా అమ్మ మీద చెప్పుడు, మా అమ్మేమో నీ మీద చెప్పుడు, దాని దిక్కేలే కదరే. వారం రోజులు చిట్టు కూడా రాకుండా రోడ్ల మీద తిరుగుకుంటూ ఆటోలో పడుతున్నా, అయినా ఏడు కూడా ఫోన్ చేసి చంపుతురు. పర్రకు నేను చస్తా అన్నా ఆటో. నేను చస్తే తప్ప మీరు బాగుపడరే. ఏ ఏ ఉత్సెట్ సాగర్లో ఏ రైలు కట్టకి నెత్తి పెట్టి చచ్చిపోతా అన్నా ప్లీజ్ కొంచెం చెప్తురుగా బాయ్. పో సాయంత్రం గాంధీ హాస్పిటల్కి వచ్చి ఆ చమా తీసుకుపోండి. పొర్రకు చెప్తురు కదా బాబా. ఇక నీకు ఎత్తరా, నువ్వు చెప్పిక ఇట్లే తప్పు. నేను అరే తెరిస్తూ కంగారు పడకన్నా, నేను ఇంకో కొన్ని రోజుల్లో చచ్చిపోతున్నాను. హార్ట్ ప్రాబ్లం, అప్పుడప్పుడు బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. నువ్వేమనుకున్నట్టే ఒక్క చిన్న మాట చెప్పరా. మనవేమాత్రం ఆశపడకుండా, ఏమీ ప్రయత్నం చేయకుండా దానంతటా అది వచ్చేది చావు ఒక్కటేనన్నా. నాలాంటోడు ఎలాగూ బతకలేడు కావాలనుకున్నా. నీకేం కర్మన్నా, బంగారం లాంటి లైఫ్. నీ వైఫ్ని మదర్ని ఒక్కసారి కూర్చోబెట్టి మాట్లాడితే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. దానికి చావు దాకా ఎందుకన్నా, బతకాలన్నా, ఫైట్ చేయాలన్నా. అంతేగాని చస్తానని మాత్రం అనుకన్నా. ఓకే థ్యాంక్స్ అన్నా వాటర్ ఇచ్చినందుకు, సారీ అన్నా సుత్తు కొట్టినందుకు. వస్తానన్నా, సేవ్ బాయ్. సార్ అన్నా నేను డ్రాప్ చేస్తే ఎడి పోవాలన్నా. ఎడిగి పోవాలి సహారా. Yes, saharadobi.com. Shiva Chalo speaking here. Two-bedroom flat kavali sir. House full, no flats. Pede pora. ఎదవ ఇప్పుడు వచ్చాడు. రేయ్ రాత్రి తాగింది ఇంకా దిగలేదా? రాత్రి తాగింది దిగటం కాదు బావా, పొద్దున్న తాగిందే ఎక్కలేదు. ఏడ్చవలే ఎదవా? ఇప్పుడు బావా ఇలా ఎక్కలేదు కిక్ లేదనే బంగారం లాంటి క్వాలిటీ వాచ్మెన్ ఉద్యోగం పోగొట్టుకున్నావు. నీ పేళ్ళం ఇప్పుడు నీ పేళ్ళం పదేళ్లలో పాచి పని చేస్తూ సంపాదిస్తుంటే దాంతో తాగి తిరుగుతున్నావు. తిరుగుతున్నానా? తాగితే తలే తిరగట్లేదు. ఇంత మనిషిని నేను ఎక్కడ తిరుగుతాను బావా? సెల్ నీ నోట్లో నోరెట్టడం నాదే తప్పు. అయితే చేతిలో నోటెట్టు పక్కకి వెళ్ళి ప్యాకెట్లు చెప్పేసి ఇక్కడే చెప్పు. ఇదేనా సారా కాదు? అప్పుడే వచ్చేసావా? ఎంత సార్ మీ ఇల్లేడనా? అక్కడో ఇక్కడో ఎక్కడో, మొత్తానికి ఇక్కడే ఎక్కడో. నేను ఎత్తుకుంటా మీ తన పైసలు వద్దా తీసుకో. నాకు తెలియక నేను చేసి పైసలు నాకెందుకే? ఏందన్నా ఇది? టమాటో కెచప్ కొంచెం నోట్లు వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని నవ్విల్లు ఊసేస్తే అచ్చం బ్లడ్ లెక్క ఉంటుంది. అంటే అంతే అడిగితే పిచ్చి కాగితాలు ఇస్తావురా? హైదరాబాద్ ఆటో అంటే ఆటం బాంబు లెక్క. ఎందుకే గుస్సా అవుతున్నావు? ఈ పైసలే అన్న. పైసల 1000 రూపాయలు 250 అడిగావు కదా, మొత్తం నువ్వే ఉంచుకో. దురాశ దుఃఖమునకు చేయటో. మనకి కావలసింది 1000 రూపాయల నోటు. ఒరిజినల్ అన్నా. అమ్మని వదిన్ని కూర్చోబెట్టి మాట్లాడడం మాత్రం మర్చిపోకే. వస్తానన్నా బాయ్. హలో saradobi.com. నాకున్నది ఇల్లు ఒకటే బాబు, దీన్ని లాక్కోడనుకోడు, చాలా అన్యాయం. అరే ఇంటి మీద ఎందుకురా అంత మమకారం? ఎక్కువ లేక ఒక్క సంవత్సరం బతుకుతావు, తరువాత చస్తావు. చచ్చేటోనికి ఎందుకురా బా ఇల్లు? పైసలు ఇస్తా అన్నా కదా, ఇస్తా పైసలు. అలాంటి పైసలు చాలా చూశాను బాబు, డబ్బు శాశ్వతం కాదు. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్.
మనకెందుకు యాదవతో గొడవ? ఎవర్రా నువ్వు? ఆయన తాతయ్యన్నా, నేను మనవాడినన్నా. అన్నా 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 అన్నా, నేను ఆయన మనవాడినన్నా. ఆయన మా తాతయ్య అన్న. వయసు అయిపోయింది కదన్నా, చాదస్తాం. మీ సంగతి తెలీదన్నా, మీతో పెట్టుకుంటావా అన్న. అన్న నా మామని చూసొద్దులేన్న. అన్న మీ తమ్ముళ్ళు అంటున్నాను. అన్న ప్లీజ్ అన్న. ఏమరా నీ గొడవ? కొంచెం టైం ఇయ్యన్న, నేను ఇప్పుడే వచ్చాను కదా. నేను సర్దేస్తా. ఆ పర్లేదన్న, అసలు తాతయ్యని ఇక్కడి నుంచి మా ఊరు తీసుకెళ్ళిపోవడానికి వచ్చానన్న. ఒక్క వారం రోజులన్నా. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. పది రోజులన్న? పది దినాలు. పది దినాల తర్వాత నీ ఇష్టం అన్న, నువ్వేం చెప్తేదన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. అన్న థ్యాంక్స్, థ్యాంక్స్ అన్న. అన్న నువ్వు మా ఊరు ఒకసారి రావాలన్ను. సారీ పెద్దయినా, మిమ్మల్ని కొడుతుంటే చూడలేక ఆ రౌడీకి మీ మనవణ్ణని అబద్ధం. సార్, మీరు సినిమా యాక్టర్ పద్మారావు గారు కదా? సార్ నా జన్మ ధన్యమైపోయింది. నేను మీ ఫ్యాన్ సార్. అబ్బాబ్బా, సూపర్ యాక్టింగ్ సార్. పాతాళ భైరవి, పొట్టి ప్లేడరు, దేశోద్ధారకుడు, దేవత, అబ్బో మొత్తం టీవీలో చూసాను సార్. మీరేంటి సార్, ఏ జూబ్లీ హిల్స్లోనో పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు, అడవడం ఉంటాయనుకుంటే ఈళ్ళేంటి సార్? ఈ గొడవలేంటి సార్? అవన్నీ ఒకప్పుడు బాబు సక్సెస్, డబ్బుతో కళ్ళు మూసుకుపోయి వ్యసనాలు, ఆడంబరాలు, దానాలతో అన్నీ పోగొట్టుకున్నాను. చివరికి నా సొంత బిడ్డలు కూడా నా దగ్గర ఉన్నదంతా దోచుకుని నన్ను వీధిపాలు చేశారు బాబు. మహానుభావుడు ఎన్టీఆర్ ఏ లోకంలో ఉన్నాడో కానీ ఆయన ముఖ్యమంత్రి కాగానే నన్ను వెతికించి నాకు ఇల్లు ఇచ్చి ఆదుకున్నాడు. నేను పోయిన తర్వాత నాలాంటి అనాథలకు, ఏ దిక్కు లేని వారికి ఈ ఇల్లు ఒక నీడ కావాలని నా ఆశ బాబు. అనాథాశ్రమం. కానీ పరిస్థితి చూస్తుంటే నాకే నీడ లేకుండా పోయేటట్టుంది. మీరేం భయపడకండి తాతయ్య గారు, మాది అసలే రాయలసీమ. బాంబులతో క్రికెట్ ఆడుకునేవాళ్ళు వీళ్ళని సార్, పుయ్యం పుయ్యం గళ్ళు. ఈ గొడవ సెటిల్ అయ్యేంత వరకు నేను ఇక్కడే మీకు తోడుగా ఉంటాను. వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తాను. ఉండిపోనా తాతయ్య గారు? వరుసలు కలిపి ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? మీతోనే కామెడీయా తాతయ్య గారు? అసలు సంగతి ఏంటంటే సినిమాలో కమెడియన్గా ట్రై చేద్దామని వచ్చాను. మీతో ఉంటే నాలుగు డైలాగులు నేర్చుకోవచ్చు, మీకు సేవ చేసుకోవచ్చు, అలాగే రౌడీల సంగతి కూడా చూసుకోవచ్చు. అది ఇచ్చేస్తాను తాతయ్య గారు, ట్యాగ్ ఈ రూమ్లో పెట్టుకోనా? సరే, కానీ ఇంతకు నీ పేరేమిటి మనవడా? చక్రం తాతయ్య గారు. చక్రం? ఇది అతన్ని చేలం ఎక్కడ కనపడా? నా పేరు చక్రం అండి. ఈ కాలనీ అంతటికి మీరే దోబి అంట కదా? యస్. డబ్బులా ఏ చాలా? కాదులిక్క నేరమిల్లి కిలక్కం పోగుం. ఏంటి అగ్నిపర్వతం? అమ్మూ రలిగింది. ఏ కాదులే, నువ్వే సరిగ్గా చేసిండు. వన్స్ మోర్ ప్లీజ్. అమ్మా రోజుకు ఒకసారి తోలుదేరిందా? బలిగొట్టరు బాబు దెబ్బ. బాబు పద్మారావు గారికి మీరు ఏమవుతారు? మనవండి. మీరెందుకు దూరారు బాబు తగులోకి? మీరైనా చెప్పొచ్చు కదా తాతయ్య గారికి. ఆ యాదవ్ గారు పెద్ద డేంజర్ అకూడదు. రెండు మూడు మడ్డలు కూడా చేశాడు తెలుసు. అదేంటి సార్ అలా మాట్లాడతారు? మా తాతయ్య గారు ఒకప్పుడు లక్షల మంది నవ్వించారు, ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. అలాంటి ఆయన మీ అందరి మధ్యన ఉండడం మీ అదృష్టం. కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేస్తారా? అరే ఇంత పెద్ద కాలనీ ఉంది, ఇంతమంది జనం ఉన్నారు, మీ అందరూ కలిస్తే రౌడీగాడు ఎంత అండి? మంది ఎక్కువైతే మఠానికి చేయటం. మా కాలనీ గురించి ఐడియాలు కడుపులో పెట్టి బతుకుతావా నువ్వు? అయితే విను, నంబర్ వన్ ఆ ఇంట్లో ఉంటున్నాడు బుచ్చిబాబు గారు. ఇప్పుడు ఆ విజయవాడ క్యాంప్ కు రాజశేఖర్ ఎంపీ పోస్ట్ ఫస్ట్ ఎవరు కాపర్ చేశారు? ఎవరికండి? మనకి. రాజకీయాలు మనకు వద్దు అనుకున్నాం, క్యాన్వాసింగ్ చేసాం, గెలిచేశాడు. పైగా చిన్నప్పుడు గాలి పెట్టాలి ఫ్రెండ్. విజయ్ కుమార్. విజయ్ కుమార్ డిఏజీ పోస్ట్ నుంచి ఐజీ పోస్ట్ ప్రమోషన్ కావాలన్నాడు, ఇప్పించేశాం. శంకరమూర్తి ఆయన ఎవరండి? నువ్వు పేపర్ చదువు. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అయ్యా, ఏపీకి ట్రాన్స్ఫర్ కావాలన్నాడు, ఇప్పించేశాం. పెళ్ళం తెచ్చిన కట్నం డబ్బులతో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఏదో ఒకరు చెప్పుకుంటుంటాడు. పెద్ద డైలాగ్ కింగ్. ఈ హైదరాబాద్ రౌడీలు ఎవ్వడి మాట ఇన్సావరయ్యా. అబ్బా అసలు వాళ్ళ కోర్టులు, కేసులు, పోలీసులు అంటే భయం లేదు. అయినా నాకు తెలియగడుగుతాను, ఆ ముసలడికి ఎందుకయ్యా ఇంటి మీద అంత యావ? ఇవాళ పోతాడు తెలియదు, రేపు పోతాడు తెలియదు. ఏదో రెడ్డి నేను సెటిల్ చేసేస్తాను,
ఇచ్చేయమను. రౌడీలతో ఎందుకు పెట్టుకుంటారయ్యా మీరు? ఇంకా నంబర్ టూ మిస్టర్ అండ్ మిస్సెస్ బసవరాజు. ఎనిపోతే ఎండగలాగా, దొనపోతే నీడగలాగా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఆదర్శ జంట. ఏంటయ్యా నువ్వు, రేపో మాపో చచ్చిపోయా ముదల పిల్లి కోసం మమ్మల్ని రౌడీలతో దెబ్బలు చచ్చిపోమంటావా? నీ బుద్ధుందా? ఇంకా నంబర్ త్రీ నడిపిడి నరహరి డెకాయిట్. అది కాదమ్మా, డిపార్ట్మెంట్ అన్న తర్వాత కింద నుంచి పై దాకా అందరికి పర్సెంటేజీలు ఉంటాయి. ఇదేమన్నా కొత్త? అది రూల్ అయ్యా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. 6 కోట్ల కాంట్రాక్ట్, అందులో 10% కమిషన్. ఏమా ఓ 5 లక్షలు, అప్పా ఓ 10 లక్షలు పంపించు. ఏమా ఉంటా, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు? కలెక్షన్ కింగ్. ఆ ముసలాడు ఇప్పుడు అక్కడ ఓల్డేజ్ హోమ్ ప్యాలెస్ కట్టించి దేశాన్ని ఉద్ధరించింది చెప్పు. ఆ ఇల్లు కాలనీకి ఓ దిష్టి చుక్కలాగా ఉంది. అయినా రౌడీలతో పెట్టుకుంటారేంట మా యదవ చేదస్థం కాకపోతేను. నువ్వన్నా వెళ్ళి చెప్పు.